వెల్కమ్ బ్యాక్. నవీన్ కుమార్ రెడ్డి గారు, షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, వైసీపీ సోషల్ మీడియా విపరీతమైన ట్రోలింగ్ చేస్తుంది షర్మిల గారిని. సార్, సో వైవి సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ అది కూడా మీరు చూశారు, ఏమంటారు? ఒకటి సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఒక పక్క నిరుద్యోగం, ఒక పక్క అభివృద్ధి లేదు, కేవలం ఒక సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రభుత్వం నడుస్తుంది. మనకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది నూతన్ ప్రసాద్ గారు, ఈ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అన్నట్టు. ఈరోజు దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రం అంతకన్నా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉంది. దేశంలో చూస్తే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తూకం వేసి అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో చూస్తే కేవలం సంక్షేమ ఫలాలు తప్ప అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు తయారైపోయింది. అభివృద్ధి అనేది ఎక్కడా కనపడడం లేదు. దీనిలో ఉన్నత చదువులు చదివినటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఈరోజు షర్మిల గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా కూడా దీనికి ఒకటే మందండి, ఈ రాష్ట్రం విభజన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని. సో షర్మిల గారు వచ్చిన వెంటనే మొత్తం ప్రజలంతా కూడా కాంగ్రెస్ పట్టం కడతారని నేను చెప్పడం లేదండి. ఈరోజు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసినప్పుడు, భారత్ జోడో యాత్రలో ఆయన స్పష్టంగా ప్రజలకి దగ్గరగా ఆయన చూశాడు ఈ దేశ పరిస్థితుల్ని, రాష్ట్ర పరిస్థితుల్ని, దానికి పూర్తిగా అవగాహన చేసుకొని ఆ తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇవి ప్రకటించి ఈ రాష్ట్రాలని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు అన్ని టెక్నాలజీ చూసినట్లయితే మన్మోహన్ సింగ్ గారు కానీ ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, అవే ఈరోజు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ అలాంటి ప్రభుత్వాలు మళ్ళా రావాలి అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి. రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినాక చాలా మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే వాళ్ళే సార్ ఉండేది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిందంతా కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే అక్కడ పోయి ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యారు. ఈరోజు అందరూ కూడా బౌన్స్ బ్యాక్ అన్నట్టు. యా, మీ వాయిస్ ఫ్రీజ్ అయింది.